విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా సమాజంలో మనుగడ సాగించేందుకు అవసరమైన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని వారికి బోధించడమే లక్ష్యంగా సమగ్ర వికాసంతో కూడిన విద్యను భావి భారత పౌరులకు అందిస్తున్నాయి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యను అందిస్తున్నప్పటికీ తమకంటూ ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి తమ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన శిబిరాలను నిర్వహిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయి. జాతి వికాసంలో తమదైన ముద్రను వేస్తున్నాయి. విద్యాభారతికి అనుబంధంగా ఈ పాఠశాలలు పనిచేస్తాయి. తెలుగు రాష్ట్రాలలో శిశు మందిరాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించేది శ్రీ సరస్వతి విద్యాపీఠం. ఇది జాతీయ స్థాయిలో విద్యాభారతి ఫౌండేషన్కి అనుబంధంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల్లోనూ ఏకరూప బోధన శిక్షణ జరుగుతుంది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న నిర్మల్లో తొలి సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవిర్భవించింది. విద్యాపీఠం ఆవిర్భావానికి 6 సంవత్సరాల ముందే అంటే 1967 జూన్ 17వ తేదీన ఆ స్కూల్ను ఏర్పాటు చేశారు. విద్యా వ్యవస్థలో వినూత్న ఆలోచన సరళితో నిర్వహిస్తున్న శిశు మందిరాల ఆవశ్యకతను గుర్తించిన నిర్వాహకులు సరస్వతి విద్యాపీఠానికి బీజం వేశారు. 1973వ సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం రోజున విద్యాపీఠం ప్రారంభించారు. మెల్లమెల్లగా విస్తరిస్తూ ఇప్పుడు మహావృక్షంగా విస్తరించింది ఈ సంస్థ. మనకు సాధారణంగా ఏ పాఠశాలల్లో చూసినా పాఠ్య ప్రణాళిక పరీక్షల ఆధారంగా బోధన సాగుతుంది, కానీ శిశు మందిరాల్లో అలా కాదు. పాఠ్య ప్రణాళికకు తోడు వార్షిక సాంస్కృతిక ప్రణాళిక, క్రీడా ప్రణాళిక వంటివి అమలు చేస్తారు. పంచకోశ విద్యను బోధిస్తారు. శారీరక దృఢత్వం, మానసిక వికాసంతో పాటుగా సంస్కృతం, దేశభక్తితో కూడిన నైతిక ఆధ్యాత్మిక శిక్షణను అందిస్తారు. విజ్ఞాన మేళాలు, ఖేల్ కూదులు, సంస్కృతి బోధ పరియోజన, సంస్కృతి కార్యశాలలు వంటివి ప్రతి ఏటా నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శిశు మందిర్ పాఠశాలల విద్యార్థులు ప్రాతినిధ్యం వహించేలా చూస్తారు. వీటి వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం, నైపుణ్య సాధన, అందరితో కలిసిపోవడం వంటి లక్షణాలు చిన్నప్పటి నుంచే అలవడతాయి. దీనిని సకారాత్మక బోధనగా అభివర్ణిస్తారు. ఇలాంటి వాతావరణంలో విద్యనభ్యసించిన విద్యార్థులు భవిష్యత్తులో ఏ స్థాయిలో ఏ సంస్థలో పనిచేస్తున్నా జాతి ఐక్యత, జాగృతి ప్రధాన లక్ష్యాలుగా తమ నడివడికను కొనసాగిస్తారు. ఇక కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు కూడా ప్రతి సంవత్సరం అవసరమైన శిక్షణ ఇచ్చే ఏకైక సంస్థ సరస్వతి విద్యాపీఠం. ఇక శిశు మందిర్లో బోధన కానీ తరగతి గది వాతావరణం కానీ మిగతా అన్ని స్కూళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఉపాధ్యాయులను సంబోధించడం దగ్గర నుంచి అది కనిపిస్తుంది. సాధారణంగా ఏ పాఠశాలలో అయినా సార్, టీచర్, మేడం అని పిలుస్తారు, కానీ శిశు మందిర్లలో ఉపాధ్యాయులను ఆచార్యజీ, మాతాజీ అని సంబోధిస్తారు. దీనివల్ల విద్యార్థులకు పసితనం నుంచే ఉపాధ్యాయులు పెద్దలంటే ప్రత్యేకమైన గౌరవం, సంస్కార భావన అలవడుతుంది. తొలి నుంచి తెలుగు మాధ్యమంలోనే బోధన సాగిస్తున్నా మారిన సామాజిక పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా శిశు మందిర్లో కొన్నేళ్లుగా ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన సాగిస్తున్నారు. గత ఏడాది నుంచి CBSE సిలబస్తో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా శారదాధామంలో ప్రారంభించారు. ఈ విధంగా సమాజానికి అనుగుణంగా కొన్ని కొన్ని మార్పులను చేసుకుంటూ విద్యాబోధనలో తమదంటూ ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ మెరుగైన భావి భారత పౌరులను తీర్చిదిద్దుతోంది శ్రీ సరస్వతి శిశు మందిరం.